J'attends. నమస్కారం. ఈరోజు మన ప్రత్యేక అతిథిగా ఇంటర్వ్యూ ఇస్తున్న వారికి మన ఇండియాలో ఎందుకు ప్రపంచంలోనే పరిచయం అవసరం లేదు. నమస్కారం సార్. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరూ ఒక్కొక్క ఎన్నికల్లోనూ రాబోయే ముఖ్యమంత్రి వాళ్ళకేదో మంచి చేస్తారనే నమ్మకంతోనే ఓట్లు వేస్తున్నారు. కానీ చివరికి వాళ్ళకి మిగిలేది మోసము, అసంతృప్తి. ఇది మీ ప్రభుత్వము చేసింది. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏంటి మీరనేది? ఇంటింటికి కలర్ టీవీ, పల్లె పల్లెకు డిష్ అంటేనా? సందు సందుకు ఎస్టీడీ బూతులు అంటున్నారు, ఇంటర్నెట్లు అంటున్నారు, అందరూ టూ వీలర్స్ లో వెళ్తున్నారు, నగల కొట్లలోను బట్టల కొట్లలోను జనం క్యూలో నిలబడి కొంటున్నారు, సినిమాకి వెళ్తున్నారు, ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు. అంతవరకు ఎందుకు? అందరూ చెప్పులు వేసుకుంటున్నారు, వాచీలు కట్టుకుంటున్నారు. ప్రజల జీవన స్థాయి పెరిగిపోయింది. గత 15 ఏళ్లుగా పేదరికంతో పస్తులతో ఎవడైనా చచ్చినట్టు వార్తలు వచ్చాయో చెప్పండి సార్. మీరు చెప్పిన విధంగా నగల కొట్టు దగ్గర ఏ రైతు నిల్చోవడం లేదు, ఏ కూలివాడు ఫాస్ట్ ఫుడ్ తినడం లేదు. అడ్డదారిలో సంపాదించిన వాళ్ళు, లంచం తీసుకుంటున్న వాళ్ళే మీరు చెప్పిన ఈ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. ఉన్నవాళ్ళు ఇంకా గొప్పవాళ్ళవుతున్నారు, లేనివాళ్ళు ఇంకా నిరుపేదలవుతున్నారు. బస్సుల్లోనూ రైళ్లలోనూ నలుగుతున్నారు. ప్రజల కిరసనాయల కోసం, బియ్యం కోసం గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నారు. ఉచిత భోజనం కోసమే పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తున్నారు. సార్, మన పిల్లలు ఇంకా రోడ్ల మీద అడుక్కుంటూనే ఉన్నారు కదా సార్. ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. చూడండి, నేను పదవిలోకి వచ్చిన తర్వాత విద్యావంతుల సంఖ్య 46% పెరిగింది. కేరళలో 100% ఉన్నారు కదా సార్. ఉద్యోగుల సంఖ్య 19 లక్షల్లో ఉన్నది, ఇప్పుడు 33 లక్షలకి పెరిగింది. కాంస్య పథకం తీసుకున్న వాడికన్నా స్వర్ణ పథకం తీసుకున్న వాడికే గౌరవం ఎక్కువ కదా సార్. సరే, నిరుపేదల సంఖ్య గతంలో 35% ఉన్నది, ఇప్పుడు 27% వచ్చింది. కానీ ఇవాళ్ళకి మన పల్లెల్లో ఒక వ్యక్తి యొక్క ఒకరోజు సరాసరి సంపాదన 3 రూపాయలే కదా సార్. చూడండి, సర్వే వివరాలు సరిగ్గా తెలుసుకుని మాట్లాడాలి. ఓకే, ఒక నిమిషం సార్. సారీ, ఫైలు వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ రిపోర్ట్. ఇది IMF రిపోర్ట్. ఇది Amnesty ఇంటర్నేషనల్ అండ్ దిస్ ఇస్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్. వరల్డ్ బ్యాంక్ తాము ఇస్తున్న నిధులు ప్రజలకు చేరటం లేదని, మీ మంత్రులే స్వాహా చేస్తున్నారని తర్వాత రుణ సహాయం ఆపేసింది. అది మీకు తెలీదు మిస్టర్. వరల్డ్ బ్యాంక్ మన రాష్ట్రాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాలన్నట్టు 1000 కండిషన్లు పెట్టింది. అదేంటండి, కొంచెం వివరంగా చెప్తారా? మీకు వివరించాల్సిన అవసరం లేదు, ప్రజలకి వివరిస్తాను. ప్రజలు చూస్తూనే ఉన్నారు. చెప్పండి, మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధులు వాళ్ళు ఎందుకు ఆపేశారు? చూడు మిస్టర్, అది 1000 పేజీల రిపోర్ట్. అనక్సర్ ABCD అని 18 ఉన్నాయి. 15 రూపాయలు సెక్రటేరియట్లో కట్టి సావకాశంగా చదివి తెలుసుకుని ప్రజలకి చెప్పండి. తర్వాత ప్రశ్న. సార్, మీరు రాజకీయాలకి రావడానికి ముందు సంపన్న కుటుంబానికి చెందినవారా? కాదు బాబు, సాధారణమైన నిరుపేద రైతు కుటుంబం. మీ జీతం ఎంత సార్? అదే, మీ జీతం ఎంత అని? మినహాయింపులు పోను 18,000 రూపాయలు వస్తాయి. అంటే సంవత్సరానికి సుమారు 2 లక్షల రూపాయలు. సో ఎలా చూసినా ఇన్ని సంవత్సరాలుగా మీ మొత్తం సంపాదన 25 లక్షలు కూడా దాటదు. కానీ ఇవాళ మీ దగ్గర 800 కోట్ల రూపాయలు ఆస్తుంది. అది ఎలా వచ్చిందంటారు సార్? ఇరుక్కున్నాడు మంత్రి గారు. ఈ ఆరోపణ నిరాధారమైంది. కావాలంటే కేసు పెట్టండి, న్యాయస్థానంలోనే నిర్దోషణ నిరూపించుకోవడానికి రెడీ. కేసా? 10-15 సంవత్సరాలుగా విచారణకు నోచుకోక పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య మాత్రమే 14 లక్షలు. నేరస్తులు ఏ భయమో లేకుండా తిరిగి తప్పులు చేయడానికి మూల కారణమే ఈ ఆలస్యం అని నేనంటం లేదు. హ్యూమన్ రైట్ కమిషన్ రిపోర్ట్ అంటుంది, జ్ఞాపకం ఉందా? చూసినట్టే ఉంది. మీ ఎన్నికల వాగ్దానాల పుస్తకం గుర్తొచ్చిందా? ఎలా మర్చిపోతాను, పుస్తకం రాసిందే నేను కదా. ఒక్కొక్క వాగ్దానం మనసులో ముద్రించుకుంది. కులరహిత సమాజం నిర్మిస్తామని, లా అండ్ ఆర్డర్ కాపాడుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అందరికీ ఉచిత విద్య, విద్యా నచ్చైంది దాకింద ఒత్తు పెట్టారు పుస్తకం మొత్తం చెప్తాను. ఇవన్నీ జరిగాయంటారా? జరగలేదంటారా? లా అండ్ ఆర్డర్ సవ్యంగా కాపాడుతాం అన్నారు, కానీ ఆ లా అండ్ ఆర్డర్ కాపాడలేకపోవడానికి కారణం మీరే కదా. కులరహిత సమాజాన్ని నిర్మిస్తామన్నారు, కానీ ఆ కులాల కుమ్ములాట్ని రెచ్చగొట్టేది మీరే కదా. మిస్టర్, నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. రాష్ట్రం మొత్తం బస్సులు ఎక్కడా తిరగకుండా ఆపని చెప్పండి. ఎక్కిస్తారేంటి? ఎక్కించిన తమ్మితే నా కులపోలంతా ఊరుకుంటారు అనుకోకు. రాష్ట్రం మొత్తం ఎక్కడ పడిపోతే
ఒక బస్ డ్రైవర్ నడిరోడ్లో బస్ ఆపి ట్రాఫిక్ జామ్ చేశాడు. అడిగితే రూలింగ్ పార్టీ వాళ్ళు అన్నాడు. ట్రాఫిక్ పోలీసులు ఏ యాక్షన్ తీసుకోలేకపోయారు. ఇంకో డ్రైవర్ టైర్ కింద పడుకుని కులం పేరు చెప్పి భయపెట్టాడు. ఒక పోలీస్ కమిషనర్ తన డ్యూటీ సరిగ్గా చేయలేకపోయాడు. మిమ్మల్ని చర్య తీసుకోమంటే ఎక్కడ ఆ కులస్తుల సపోర్ట్ పోతుందో అన్న భయంతో ఎలాంటి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారు. రాష్ట్రం తగలబడిపోయింది. దాని గురించి మీకు ఏ దిగులు లేదు. ఎందరో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దాని గురించి మీకు ఏ దిగులు లేదు. 300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేది. అది మీకు ముఖ్యం కాదు. మీకున్నది ఒక్కటే లక్ష్యం, మీ పదవిని వదులుకోకూడదు. అంతేగా. ఇలా ఇంటర్వ్యూను అడ్డం పెట్టుకుని మీరు పేరు సంపాదించడం కోసం ఏ ఆధారం లేకుండా మాట్లాడకూడదు. నేనా? ఆధారం ఉంది. వాళ్ళలో ఒక డ్రైవర్ నా పార్టీ వ్యక్తి, ఇంకో డ్రైవర్ నన్ను గెలిపించిన కులం వ్యక్తి. విద్యార్థుల సపోర్ట్ నాకు ముఖ్యం. వాళ్లలో నువ్వు ఎవరి మీద చేయి చేసుకున్నా కూడా. ఏ కమిషనర్, నో అరెస్ట్ నో టియర్ గ్యాస్. కాసేపు పరిచి వాళ్ళని నోరు మూసుకుంటారు. షూటింగ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇచ్చేవాడిని. దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందో తెలుసా? ఒకటంటే అద్దాలు పగిలినా పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రజాశ్రేయస్సు కంటే మీ పదవేగా ముఖ్యం? చెప్పండి. అయ్యో, అవుట్! వాట్స్ గోయింగ్ ఆన్? సోదరు గారు గాలి తీశాడు. ఆఫ్ చెయ్యి, చంపేస్తా. కెమెరా ఆఫ్ చేయమని చెప్పు. చలపతే, రై ఏంట్రని అడిగింది ఆ పర కెమెరా. రై ఆ పర ఆపమంటుంటే పట్టతలా చెప్పుతో కొడతాను నిన్ను. ఆపరా ప్రోగ్రామ్, ఆపరా. రై ఆపరా. ఇది చట్టసభ అయితే వాళ్ళ పార్టీ నుంచి బడి పంపించేయించరా. లైవ్ టెలికాస్ట్, రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా చూస్తుంటారు. ముందు కింద పడాయి. నేను కనబడతాను? నువ్వు నీ చేతిలో ఉన్న చెప్పు, దానికి ఉన్న పేడ కూడా కనిపిస్తుంది. బా, కంపు భరించలేకుండా కింద పడాయి. ఈడికి ఎంపీ సీట్ కావాలంటండి. తమ్ముడు, కొంచెం జరుగుతావా? సార్ సార్, కొంచెం లైట్ తీసుకోండి సార్. అయ్యా, ఇంకెందుకు మాటలు లేచరండి. అంతే కదా, అయిపోయినట్టేనా? నమస్కారం సార్. ఇంటర్వ్యూ ఇంకా పూర్తి కాలేదు. లైవ్ వెళ్ళే రన్ అవుతుంది. ప్రజలందరూ చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు ఇంకా సమాధానం చెప్పలేదు. సో ప్లీజ్ కూర్చోండి. చక్కగా డబ్బింగ్ చేసుకొచ్చారు. నాకు మళ్ళీ గొంతున్న వాడిని ఎవరినో తీసుకొచ్చి డబ్ చేసి ప్రజల మనసుని చెడగొట్టాలని చూస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ గొడవల్ని షూట్ చేసిన వాడిని నేనే. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? ఇంత క్రితం అపోజిషన్గా ఉన్నప్పుడు మీరెంత ఇచ్చారు? ఏమయ్యా, చేతిలో మైకు శాటిలైట్ టీవీ ఉందని ఓ కోట్ వేసుకుని ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను నీకు సమాధానం చెప్పాలంటావా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అందుకే 7 కోట్ల మంది మిమ్మల్ని ఎన్నుకున్నారు. సీఎం పదం అంటే ఏమిటో అసలు తెలుసా నీకు? జీవితంలో ఒక్కరోజైనా సీఎం ఆఫీస్ గడప తొక్కావా నువ్వు? వచ్చి చూడు, ఒకరోజుకి ఎంతమంది వచ్చి నన్ను కలుస్తారు? ఎన్ని సందేహాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని కృతజ్ఞతలు, ఎన్ని నిరసనలు, ఎన్ని పూలదండలు, ఎన్ని బంధులు, ఎన్ని చిక్కులు, ఎన్ని టెన్షన్లు కూర్చున్న వాడికినయ్యా తెలిసేది. ఏదైనా విన్నామా చేశామా అన్నట్టు ఉండకూడదు. ఒక గొడవ జరిగితే దాని మూలమేమిటో తెలుసుకుని రేపు ఎవరికి ఏ ఇబ్బందులు కలగని విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదే నేను చేసింది. సులభంగా పరిష్కరించాల్సిన సమస్యని మీ స్వలాభం కోసం పెద్ద సమస్య చేసి ఇప్పుడు కప్పగెంతులేస్తున్నారే. మంటల్లో చేతులు పెడితే కాల్తాయంటున్నాను. నీకర్థం కాలా? నువ్వు పెట్టి చూడు, అప్పుడు తెలుస్తుంది. ఒక్కరోజు, ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు, అప్పుడు అర్థమవుతుంది. ఇది సరైన సమాధానం కాదే. నేనేమిటి మీ సీట్లో కూర్చోడం ఏమిటి? ఇది వింటానికి బాగుండొచ్చు, కానీ జరిగే పని కాదు. జరుగుతుంది. రాజకీయ చట్టంలో దీనికి అవకాశం ఉంది. చిన్న ఆర్డినెన్స్ వేద్దాం, ఒక్కరోజు ఉండవయ్యా. నేనా? మీరు జోక్ చేస్తున్నారు. నేను సీరియస్ గానే అంటున్నాను. ఒక్కరోజు నువ్వు నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీ ఒక ముళ్ళ పాన్పని, నా పదవి ఒక ముళ్ళ కిరీటం అని నువ్వే తెలుసుకుంటావు. దాంతో ఏం చెయ్యొచ్చో ఏం చెయ్యకూడదో నీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎంత కష్టమైందో నువ్వే నా ప్రజలకి చెప్పచ్చు.
ఏంట్రైది సీఎం సీట్లో వన్డే మ్యాచ్ ఆడుకుంటున్నారా? మన సీఎం బీహార్లో వచ్చినప్పటి నుంచి అదో టైప్గా మాట్లాడుతున్నాడు. వద్దు సార్, అది నా పని కాదు. వినగానే జంకుతున్నా చూసావా? అందుకే అధినేతలతో ఆడుకోకూడదు. అంటి అంటన్నట్టున్న చలికాచుకోవచ్చు, అగ్గి అంటుకుంటే తనువు కాలిపోవచ్చన్నారు. ఇందుకే నీలాంటి వ్యక్తికి ఒక బాధ్యత ఇస్తూ డైరెక్ట్గా సవాల్ చేస్తే వెనకడుగు వేస్తున్నావు. ఏంటి, ఉండి చూస్తావా ఒకరోజు? లైబ్రరీలే రన్ అవుతుంది మిస్టర్, ప్రజలు చూస్తున్నారు, సమాధానం చెప్పండి. లేదంటే ఇంటర్వ్యూ ఆపేద్దామా? సరే సార్, ఇది సాధ్యమైతే నేను సిద్ధమే. ఒక్కరోజు నీ పదవిలో ఉండి చూస్తాను. ఈయనదేదో పార్టీ మీటింగ్ అనుకుని గాలిగా మాట్లాడి గోధులో పడ్డాడు. ఇది మంచిదే, మన సర్వీస్లో ఒక్కరోజైనా చదువుకుని సీఎంతో పనిచేసినట్టుంటుంది. మంచిది మిస్టర్. Something Thompson Audio VCD with 3 CD capability and 1000 watts output. Thank you very much. Hey, దగ్గరండి దగ్గరండి. అత్తర కొట్టేశావయ్య. పురుషోత్తం, అత్తర కొట్టేశావు, నువ్వు సామాన్యుడు కాదు. Congrats!